ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకని యాక్టివ్లో పెట్టుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు చాలా రోజుల తర్వాత వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ నుండి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది సో ఇండిగో ఎయిర్లైన్స్లో ఉన్న దానికి సంబంధించిన జాబ్ రోల్స్ క్వాలిఫికేషన్ శాలరీ ఎంత పే చేస్తారో ప్రాసెస్ ఎలా ఉంటుంది అదే విధంగా మనము ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ వచ్చేసి మన వీడియోలు అయితే తెలుసుకుందాం సో చాలా రోజుల తర్వాత వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ నుండి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో మనకు ఇండిగో ఎయిర్లైన్స్ నుండి వచ్చేసి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు వచ్చేసి మనం వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చాలామంది అయితే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ ఒక్క కనీసం మీరు వీడియోస్కి లైక్ కూడా చేయట్లేదు సో తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి సో మేము కూడా మా యొక్క టైంని అయితే స్పెండ్ చేసి మీకోసం ఏదో ఒక జాబ్ డీటెయిల్స్ అనేది డైలీ రెగ్యులర్గా అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అయితే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్లో సో తప్పకుండా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో మనకు ఇండిగో ఎయిర్లైన్స్ నుండి లోడర్స్ డ్రైవర్స్ అనే జాబ్ రూల్స్ కోసం అయితే హైరింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇండిగో ఎయిర్లైన్స్లో మనకు లోడర్స్ డ్రైవర్స్ అనే జాబ్ రూల్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు సో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది తర్వాత పాస్పోర్ట్ చేసేసిన వాళ్ళు ఎవరైతే పాస్పోర్ట్ అయితే మ్యాండటరీ అన్నమాట అనమాట సో ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఎయిర్లైన్స్లో ఉన్న జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు అన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మనకు శాలరీ వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్లో పద్నాలుగు వేల నాలుగు వందల నుండి పద్దెనిమిది వేల వరకు అయితే ఫర్ మంత్ మనకు శాలరీస్ కూడా పే చేస్తారు యాజ్ ఏ ఫ్రెషర్గా ప్రముఖ సంస్థలో అది కూడా ఎయిర్పోర్ట్లో ఒక మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు సో మీకు అట్లీస్ట్ ఒక ఫ్రెషర్స్కి పద్దెనిమిది వేలు ఇచ్చిన ఇంకో టూ ఇయర్స్లో మనకు ఇండిగో ఎయిర్లైన్స్లో టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మాక్సిమం ఒక ఫైవ్ థౌసండ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అంటే మీకు టూ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుండి టెన్ థర్టీ థౌసండ్ ఫర్ మంత్ వరకు కూడా సాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది సో హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ లొకేషన్లో వంద వెబ్కెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ యొక్క హండ్రెడ్ ఓపెనింగ్స్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మనం ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అనేది తెలుసుకుందాం సో మనకు మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు మెగా జాబ్ మేళా ఎట్ పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ రేపు అక్టో నవంబర్ ఆరో తారీఖు నాడు ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు మెగా జాబ్ మేళా ఎట్ పి పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడలో ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు నాడు ఒక జాబ్ జాబ్మేళ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు ఆ జాబ్ జాబ్మేళకి మన యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని జాబ్ మేలకు అటెండ్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు దాంట్లో సెలెక్ట్ అయితే మీకు వెంటనే జాబ్ ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మనం ఈ విధంగా అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మరిన్ని ఈ యొక్క లొకేషన్ వివరాలు వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్